మేము నమ్మలేదు, ఇరవై ఉంటే నువ్వు ఇక్కడికి ఎలా వస్తున్నావన్న. అప్పుడు ఏమన్నాడు, ఇక్కడ కూర్చుని అలా ఉన్నాడండి. అప్పుడు మైక్ తీసుకో. అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు అన్నము తినలేవాడు కదా, గెంజి తాగుతా గెంజి అంటే గెంజులు ఉప్పేసుకుంటావా? లేదు, సప్పుడే సప్పుడే. అయితే నేను ఈయన చూసినప్పుడు వంగిపోయి చలితో టోపీ పెట్టుకుని సెద్దరు కప్పుకుని ఆ మనిషి అక్కడ కూర్చున్నాడు, కలజోడు మనిషి అట్లా కూర్చుని ఉన్నాడు. కిందకి మీదకు చూశాను, ఏంటి అంటే రెండు కిడ్నీలు పోయినాయని గ్రేట్ వచ్చి తొంటి. ఈ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ బెదిరిపోయాడు, ఆయన ఇరవైకి ఎక్కడ రెండుకి ఎక్కడ ఆయన బెదరగొట్టాడు. మంత్రాలు ఏమన్నా చేసినా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మంత్రాలు ఏమన్నా చేసినా అసలు అంతది తగ్గటం కష్టం కదా, అంత తగ్గటం కష్టం కదా. ఇరవై ఎంతకాలం ఉంది ఆ ఇరవై ఎంతకాలంగా ఉండేది నీకు అట్లా? ఒక సంవత్సరం నుంచి సంవత్సరం ఉండి సంవత్సరం నుంచి ఆహారం తినలేదా నువ్వు మరి? కానీ తింటానని నేను లెక్క చేసినలా, మళ్ళీ పూర్తిగా పడిపోయినాక బెంగళూరు పోయినా, బెంగళూరు నుంచి అంటే ఏలూరు పోయినా, ఏలూరు నుంచి తిరుపతిలో డయాలసిస్ చేయించిన, తిరుపతి నుంచి మళ్ళా కడప, కడప నుంచి వచ్చి ఇంటికాడ ఉంటే ఇంటికాడ అదే మా నాయనగిడితో వచ్చినాడు ఓ పిల్లడు, ఆ టీవీ చూసి ఆడ హైదరాబాద్ లో బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది పోయిరాబంటే బా అంతే ప్రయాణం వచ్చేయటం అంతే ఒక్కటే మాట మాటలు చెప్పలా. హల్లెలూయా, నీ ఆనందమే మా ఆనందం, చప్పలు కొడతాం మా గట్టిగా. అసలు ఒక్కొక్క ఏరియాలో ఫస్ట్ ఎక్కడ తిరుపతి స్విమ్స్ ఏంటి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నిన్నటిదా? రెండు పాయింట్ నిన్నటిది అంటండి. ఇది నేను ఎప్పుడు ఈ రిపోర్ట్లు చూడడం, కానీ ఈరోజు ఇట్లా ఆయన చెప్పినప్పుడు మేమే నమ్మలేదు. అందువలన నాలుగు స్థలాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఇరవైకి తక్కువ లేదని చెప్పారు, అందుకని ఇవి చూపిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఇది నిన్నటిదయ్యా, డేట్ ఉంది కదా ఇక్కడ, డేట్ ఉంది, ఇదిగో డేట్ చూడు, డేట్ 14గా 18/11 18/11 నవంబర్ 18 18/11 నిన్నది చూడండి. ఇది ఈ రిపోర్టు నిజంగా ఆయన మూడు సార్లు వచ్చావు ఇప్పటికి, మూడు సార్లు ఇది మూడో సార్ అంటే రెండు తూర్లు వచ్చినా ఇప్పుడు మీకు చూపించాలని వచ్చినా. మళ్ళీ చూపిద్దాకి పట్టుకుని వచ్చాడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైనా ఇలా జరగట్లేదు. ఆ రోజు ఇక్కడ గెంజుతో అన్నం తిన్నాడు, నడవలేని వాడు ఇక్కడికి. 5 గంటలకు తిన్నాడు అంట. మళ్ళా 8 గంటలు తిన్నా? 7 గంటలకు మళ్ళీ 7 గంటలు తిని తెల్లారి ఎంత దూరం నడిచి ఎంత దూరం నడిచి 3 కిలోమీటర్లు నడిచిపోయినా. 3 కిలోమీటర్లు గట్టిగా 3 కిలోమీటర్లు నడవటం 3 కిలోమీటర్లు నడిచానని చెప్తుంటే ఆశ్చర్యం. కళ్ళు కూడా మంచిగా అయిపోయినాయి, ముఖం మంచిగా అయిపోయింది. రూపం విచిత్రం, మా ఊర్లంతా చాలా విచిత్రంగా చూసాను నిన్న. అంటే ఒక సంవత్సరంగా నడవలేదు కదా పాపం, ఈయన నడుస్తూ ఉంటగా ఊర్లో ఆశ్చర్యపోతున్నారని చెప్తుంది. ఏ ఊరు అసలు మీది? కడప, కడప నుంచి రాయచోటి, రాయచోటి నుండి సుండుపల్లె. అసలు ఊరేది? సుండుపల్లె. ఆహా, కడప డిస్ట్రిక్ట్. మీ ఊరు వాళ్ళందరికి తెలుసా నువ్వు? అందరికి తెలుసు నేను. కానీ దేవుడి స్థలాన్ని తీసుకొచ్చాడు అతని ద్వారా, బాగుపడ్డావు కదా. అసలు వాస్తవంగా 20 అంటే అసలు మాటలు కాదు. అది మటుకు పల్లె పల్లె బా మా ఊరులో అంటారు. రేపు అదే December 25 పండగ మా ఇంటికాడ. 27 లాస్ట్ మంత్, 27 18.6 ఉంది. 18.6 కడప గుంటా ఊరు లేదా? కడప సూర్య. ఈ టెస్ట్ సూర్య. ఆయన ఏమంటుంది డాక్టర్, 3 సంవత్సరం కన్నా ఎక్కువ బతకనింది. ఆ 7 సగం చచ్చిపోయినా నేను. ఆ మాటకే డాక్టర్ అనగా వైద్యం అనగా చచ్చిపోయిన కూడా ఒక ధైర్యం చెప్తే బతుకుతాడు మనిషి. నువ్వు ఒకటే తిరాడు పోతాడు, డయాలసిస్ చేయించుకోలేకపోతే చచ్చిపోతావు. ఇప్పుడు నార్మల్ వచ్చిందా? థ్యాంక్ యూ జీసస్. ఈ రోజు ఈయనకి నమ్మకం లేకుండా ఆయన చాటకు వెళ్ళాడు. డాక్టర్ చెప్తాడు ఈయన చచ్చిపోతారు, ఎండి పేలు అయిపోయినాయి. వేస్తున్నామలో ఒక అతను చెప్పిన మాట విని స్థలానికి వచ్చి అద్భుతంగా వాళ్ళు అదే సార్ బాధపడుతున్నది. ఓకే, రైట్, గాడ్ బ్లెస్ యూ. సబ్బులు కొడతాం గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదను. చూడండి, ఇది క్యాన్సర్ సంబంధమైనది కదా. ఇది ఎంత పెద్ద హోల్ ఉందంటే ఈ చెయ్యిలా పెట్టేవచ్చు ఆ హోల్లో. అసలు అతనిది ఇంకా ఫస్ట్ది కాలు ఉంది. ఇది ప్రార్థన చేసాక ఇట్లా అయ్యింది.
అంతకుముందు చూపిస్తే ఇది కుళ్ళిపోయి పురుగులు పట్టేసి ఉంది, కుళ్ళిపోయి పురుగులు పట్టేసి ఉన్నది, తెల్ల పురుగులు కుళ్ళిపోయి. ఎందుకంటే 5 నెలలుగా కట్టులు కడుతున్నారు కదా, ఆ కట్టు మీద కట్టు, కట్టు మీద కట్టు కట్టేస్తున్నారు కానీ తీయట్లేదు. ఎందుకంటే ఆ హోలు అంత పెద్దగా ఉంది. ఇప్పుడు ప్రార్థన చేశాక ఈరోజు వాళ్ళు తీసిన ఒక ఫోటోని చూపించండి, ఇప్పుడు చూపించండి. ఇంత పెద్దదే హోలు. ఈరోజు చూడండి, అది మాంసంతో కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది, కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. చెప్పలు కొడదామా గట్టిగా, గట్టిగా చెప్పలు కొడదాం. ఇక్కడ ఏం జరిగింది అంటే, నేను చెప్తున్నది ఏం జరిగింది అంటే, అతనికి ఈ కాలు మీద అబ్బాబేడి ఆ బాబుని చూపించండి. ఇప్పుడు ఆ బాబుని అదిగో అబ్బాయి ఆడుకోండి, ఆ అబ్బాయి పైకి వచ్చారా పరిగెత్తుకుంటా, ఆయన పట్టుకుని ఇలా గట్టిగా కావులించి లభిస్తారు, మైక్ తీసుకుని వచ్చేస్తున్నారు చూడండి, నడుచుకుంటా చప్పలు కొట్టండి మీరు అందరూ. హల్లెలూయా, వాడు సాక్ష్యం వాడే చెప్పాలా, చెప్పలాడు చక్కగా నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు చక్కగా. హల్లెలూయా, వెరీ గుడ్, అది ఇలా తీయాలా. ఆమే. ఇప్పుడు ఈ చిన్న బిడ్డ అండి, 5వ ఏ క్లాస్, మైక్లో మాట్లాడు. 5th క్లాస్ అబ్బాయి. ఇంత చిన్నోడు ఎన్ని బాధలు పడ్డాడంటే, డాక్టర్ల దగ్గరికి వచ్చి మీ అబ్బాయి చచ్చిపోతాడండి. 5 ఎంతమంది డాక్టర్లు వచ్చేవాళ్ళు వచ్చినప్పుడల్లా? చాలా మంది వచ్చేవాడు మంచం మీద వచ్చినప్పుడు వెంటనే చెప్తారు, మీ అబ్బాయి చనిపోతాడండి, కాలు కొట్టేయాలండి, కాలు కొట్టినా బతకడండి అని చెప్పేస్తున్నారంట. పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. ఆ బాబుకి బ్లడ్ ఇలా కారిపోతుందంట. ఎన్ని నెలలు కారింది అట్లా? మనం ప్రార్థన చేయకముందు సంగతి చెప్పండి. 5 నెలల నుంచి రక్తం కారిపోతుంటే ఏం చేసేవాళ్ళు? రక్తం ఎక్కించేవాళ్ళా? ఎట్లా ఎక్కించేవాళ్ళు? 5 నెలల నుంచి బ్లడ్ అట్లా కారుతుంటే బ్లడ్ ఎక్కిస్తా ఉండేవాళ్ళు. ఒకటే మాట నేను చెప్పను, కాలు వాపు వచ్చింది, కాలు చాలా వాపు ఉందయ్యా, రక్తం ఇలా కారిపోతుందయ్యా, అంతేకాదు భయంకరమైన నొప్పి. ఈ మాటలు వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పినాను రక్తం ఆగిపోద్ది, నేను ఆపేస్తా, ప్రార్థన చేసి రక్తం ఆపేస్తా, వాపు తగ్గిస్తా, నొప్పి కూడా లేకుండా చేస్తున్నాను. అప్పుడు ఎంతసేపులో మీకు అది రిజల్ట్ వచ్చింది? విజయవాడ నుంచి మీరు వచ్చే లోపల ఇదంతా? మేము విజయవాడ వెళ్ళేటప్పుడు 3% ఉంది పిల్లోడికి బ్లడ్ అయ్యగారి కాడికి. నేను మా ఆయన కారు మాట్లాడుకొని వెళ్ళినాక అయ్యగారికి చెప్పే మిట్ట సంగతి అయ్యా అని, సరేనమ్మ మీరు వెళ్ళేలోకి బ్లడ్ ఎక్కించే పని లేకుండా బ్లడ్ పెరిగిద్ది అన్నారు. మేము పోయిన గంటకి బ్లడ్ టెస్ట్ చేశారు, బ్లడ్ ఎక్కిలేదు అప్పటికి. 3 ఉండది మేము అక్కడికి వెళ్ళగానే, విజయవాడ వెళ్ళగానే గంటకి 9.5కి వచ్చిందని చెప్పారు. బ్లడ్ అయితే ఎక్కిలేదు, బ్లడ్ కూడా ఆగిపోయింది. మేము అక్కడ 3 ఉండది 9.5 ఉంది, బ్లడ్ అయితే ఎక్కిలే, అయ్యగారు చెప్పినట్టే బ్లడ్ ఎక్కింది. ఎన్నిసార్లు చెప్పారే పిల్లడు చచ్చిపోతాడని? అసలు 10 సార్లు పైనే చెప్పారు అయ్యా, చచ్చిపోతారు, ఆపరేషన్ చేస్తే కొన్ని రోజులు ఉంటారు, లేదంటే 10 రోజుల కంటే ఎక్కువ బతకరని పిల్లడు ముందే చెప్పారు. ఎక్కడ వరకు తీసేస్తున్నారు కాలు? మొత్తం ఈ మక్కి మక్కి మొత్తం తీసేస్తాము. తీసేసినా గానీ ఇన్ఫెక్షన్ వచ్చింది, కొన్ని రోజులు ఉంటాడు, అదే చేయకపోతే మాత్రం 10 రోజుల కంటే ఎక్కువ బతకడు అని చెప్పారు. ఇంకా అయ్యగారికి ఫోన్ చేసాం మేము, అయ్యా ఇట్ట సంగతి అంటే మీరు తీసుకొచ్చేసేయండి అన్నారు. మేము తెచ్చేటప్పుడు కూడా పిల్లోడు కాలు 3 బెడ్షీట్లు పెట్టేవాళ్ళమాట, దిండ్లు పెట్టేవాళ్ళం, అసలు కదిలిచ్చినా నొప్పి వచ్చేది. ఈ స్థలంలోకి వచ్చి పిల్లోడిని అక్కడ పండేసాము. అయ్యగారు వచ్చి ప్రార్థన చేసాడు, ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, ప్రార్థన చేసాడు, లేచి కూర్చున్నాడు. ఆ రోజు నుంచి పిల్లోడు అన్నం తింటాం కానీ లేచి తనంతకి మేము అక్కడ చాలా నరకం అంటే చాలా నరకం పడ్డాము. ఇక్కడికి వచ్చినాక పిల్లోడు బాత్రూమ్, పిల్లోడు అంతకు పిల్లోడు బాత్రూమ్కి వెళ్తాం. ఒక మెడిసిన్ వేస్తేనే 6 గంటలకు మెడిసిన్ వేస్తేనే పిల్లోడికి నొప్పి తగ్గిద్ది. అయ్యగారు ఒకే మాట అన్నాడు, ఒక్క మెడిసిన్ వాడినాగా నేను ఊరుకోను అన్నాడు. ఒక్క బిళ్ళ ఈ రోజు కూడా మేము ఒక్క బిళ్ళ కూడా వేయలేదు. అయ్యగారు ఇచ్చిన పేరాయిలతోనే నా పిల్లోడికి అంత గాయం తగ్గిపోయింది. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది క్యాన్సర్ కదా, మరి ఆ కణాలు చనిపోవాలి కదా, ప్రార్థన చేస్తే కణాలు చనిపోతాయా, లేదంటే ప్రార్థన చేస్తే గాయం పడదా అనుకుంటారు. నిజంగా అండి, మనకు తెలుసు హాస్పిటల్లో ఒకసారి గాయం అయితే ఇంకో కాలుకి ఆ మాంసం తీసి అక్కడ పెడతారు. అలా ఆ గడ్డకు మాంసం పెట్టాలంటే వీడి కాలు ఇది మొత్తం తీసేసి అందుట్లో పెట్టినా కూడా వెళ్తుంటుంది. నేను తండ్రిని అడిగాను, తండ్రి అక్కడ నువ్వు మాంసాన్ని పెట్టి అది గాయం పూడిపోయమని అడిగాను. అడిగినప్పుడు నేను వీళ్ళకి కట్టు చెప్పకముందే, నేను పుండును చూడకముందే వాళ్ళతో చెప్పాను, అమ్మ ఆ గాయము దేవుడు మాంసాన్ని పెట్టి తెల్ల పొర్ర అక్కడ ఉంచుతాడు,
అది ముందు తెల్లగుంటది, తర్వాత ఎర్రగా మారుతుంది, తర్వాత నల్లగా మారుతుంది, ఆ తర్వాత సంపూర్ణంగా మాంసము వచ్చి అది క్లోజ్ అయిపోద్దమ్మా అని చెప్పాను. అమ్మ అట్లాగే జరిగింది. అట్టనే జరిగింది అయ్యా. పూర్తిగా మీరు ఎట్లా చెప్పారు, కట్టిప్ప దిగు ముందు వచ్చి అయ్యగారు ఇట్లా ఉండిద్ది అన్నారు. తీయంగల్ని అట్టే ఉండేది, మాకు ఆశ్చర్యం వేసేది ఇదేంది అయ్యగారు చెప్పినట్టుగానే ఉందని. అయ్యగారు ఆ కొవ్వు అంతా మేము అనుకున్నాము మెడిసిన్ కూడా లేకుండా ఎట్ట తగ్గిద్దని అని ఆలోచన వచ్చింది. అయ్యగారు ఒకటే అన్నాడు, అది కరుగుతా వచ్చిద్దాం అన్నాడు. మేము ఇంటికి వెళ్ళాము, అట్టే అంత గాయము అసలు మానిపోయింది. పిల్లోడు బాగున్నాడు. 50 మంది మీటింగ్ వేసుకున్నారు మా అబ్బాయి గురించి, బతకడో చచ్చిపోతాడు అని చెప్తే మేము చాలా బాధపడ్డాము. ఇక్కడికి వచ్చినాక నా బిడ్డ అయ్యగారి చేతిలో పడ్డాక నా బిడ్డ పూర్తి స్వస్థత వచ్చింది. ఒక్క మెడిసిన్ కూడా వాడుతున్నా నేను ఇంతవరకు. అయ్యగారు ఇచ్చిన పేరాయిలు తప్పనిచ్చి నేను ఒక్క మెడిసిన్ కూడా వాడలే అయ్యగారు చెప్పినట్టు. నమ్మితే దేవుని మహిమ మనం చూడగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాదులో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తితో పిడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయేసు నామములో స్వస్థత పొంది వెళ్ళండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని రకాలైన రోగాలు ఆ మనిషిని పట్టి పిడించి ఆ కుటుంబమంతా నాశనం చేస్తుంటే ఆ స్థలంలోకి వెళ్ళి అడుగు పెట్టగానే వెలుగు వచ్చేస్తుంది. అక్కడ చప్పలు కొట్టడానికి గట్టిగా. ఎంతోమంది దారిద్రం, ఎంతోమంది భేదార్కం, ఎంతోమంది అనారోగ్యాలు, ఎంతోమంది శాపాలు, ఎంతోమంది మరణాలు యేసయ్య నా ద్వారా విడుదల పరుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గర్భసంచులు ఓవర్ బ్లీడింగ్ అవటం ద్వారా, లాంటి దాని మీద ఏదో గడ్డలు వచ్చినాయని, లాంటి నీడ్ బుల్ అని అది తీసేస్తున్నారు. ఏది గర్భసంచి తీపించుకోకండి, అలాగ వ్యాధులు లేవు. మీకు చూపించినా చూపిస్తారు, దాని గురించి బాధపడకండి, నన్ను నమ్మండి. నేను ఎంతమందినో అలా బాగు చేస్తున్నాను. దేవుడు నా ద్వారా బాగు చేస్తున్నాడు మిమ్మల్ని. కనుక ఈ హార్ట్ అంటారు, చచ్చిపోతానని భయం వచ్చేస్తుంది, ఎందుకంటే పెయిన్ అలా ఉంటుంది. కనుక అది ఒక్క నిమిషంలో సెకండ్లో తగ్గిపోతుంది. దానికి మొత్తం సర్జరీ చేయించేసుకోకండి. అలా సర్జరీ చేయించుకుని కూడా మళ్ళీ మా దగ్గరికే వస్తున్నారు. అమ్మ కూడా అట్లాగే జరిగింది కదా, ఆపరేషన్ చేసేసారు. ఆపరేషన్ చేసిన నాకు తగ్గలేదు. 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. 2 లక్షలు అయినాయి. 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటే అదే బాధ. భర్త అంటాడు, హాస్పిటల్లో నీకు అన్నీ చేపించంగా ఎన్ని డబ్బులు తింటావు, ఇంకెంత బాధ అని. ఈ పిల్ల వీళ్ళకి బాధ ఏంటంటే, నొప్పంటే నేను ఇంకా సర్జరీ చేయించాను, ఇంకా అన్నీ చెప్పి ఇంకా నేను ఎలా చావాలి, నేను ఇంకా ఏం చేయాలి అంటే, హాస్పిటల్కి వెళ్తే కూడా నీకు తగ్గకపోతే ఏంటంటే, టీవీలో చూసారమ్మా మీరు, టీవీలో చూసి ఈ దైవజనుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆ అబ్బాయి వీళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చాడు. అమ్మ ఇప్పుడు ఎట్లా ఉన్నా సులోచన అని పేరు, ఇప్పుడు ఎట్లా ఉన్నావమ్మా? మంచిగా ఉంది అయ్యగారు. అసలు టాబ్లెట్లు ఏమైనా వాడుతున్నావా? ఏం లేదు అయ్యగారు. చప్పుడు కొట్టి ప్రభుని కనపరచండి అంతే. చప్పుడు కొట్టి ప్రభు మీరు వద్దంటారు, పని చేసిన అయ్యగారు. చాలా ప్రాబ్లం, చెవులు ప్రాబ్లం, తర్వాత హార్ట్ ప్రాబ్లం, వీక్నెస్. ఏమయ్యేది అప్పుడు నీకు? బాగా నొప్పి లేచేది, నొప్పి అల్తా మంట విన్నారా? నేను ఎన్ని హాస్పిటల్ తిరిగినావు అప్పుడు? నువ్వు సూర్యాపేట మొత్తం తిరిగినావు, ఖమ్మం మమతా హాస్పిటల్. ఆఖరికి ఆపరేషన్ అక్కడ జరిగింది. ఈ రోజు డాక్టర్లు చెప్తున్న మాటకి నాకు అసలు సంబంధం లేదు. నన్ను వాళ్ళతో పోల్చొద్దు, వేరే ఇతర సేవకులతో పోల్చొద్దు. నన్నుగా చూడండి, నన్నుగానే చూడండి. నాతో కాలేదు ఇది అన్నది ఈ రోజుకి ఏమీ లేదు. నరాలు అతుక్కుంటున్నాయి, ఇరిగిపోయిన ఎముకలు కూడా అతుక్కుంటున్నాయి అంతే. ఆపరేషన్ అక్కర్లే రండి అంటే వచ్చేస్తున్నారు విశ్వాసంతో, టక్ అని శబ్దంతో అతుక్కుపోతున్నాయి. అది నేను చూస్తున్నా వింటున్నా, వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. కనుక ఇక ఇంతకు మించి ఇది ఏముందండి భూలోకంలో? మనకు రోగాలు వస్తున్నాయి, ఇంతకు మించి ఏముంది? ఒక పక్షవాతం రోగములో విడుదల, కిడ్నీ 2 పేలైపోయినాయి, 2 లక్షలు అవుతున్నాయి. కొత్త కిడ్నీ పెట్టుకోవాలంటే అక్కర్లేదని ఇక్కడికి వచ్చి డయాలసిస్ లేకుండా బ్రతకటం, ఎందుకంటే ఏం కావాలి? 670 వీడియోల్లో ఒక్కొక్క దాంట్లో 3-4 స్వస్థత వీడియోలు ఉంటాయి, ఆశ్చర్యకరమైనవి.
హాస్పిటల్ మాతో కాదు అని వదిలేసినవి. కనుక ఇంతకు మించి మనము ఏం చెప్పాలి? ఎవరికి ఏం చెప్పటం లేదు. దయచేసి కళ్ళు కూడా వదిలేసిన పెద్ద పెద్ద హాస్పిటల్ మనకు ఉన్నాయి. కళ్ళు ఇక మీకు రావు అని చెప్తే నా ద్వారా కళ్ళు కూడా వస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎముకలు అరిగిపోయినాయి అంటే మళ్ళీ వాళ్ళు ఆపరేషన్ లేకుండా ఎముకలు నార్మల్ అయిపోతున్నాయి. ఇంకా ఇంతకు మించి నేనేం చెప్పగలను? దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు అలనాడు కుష్టి వ్యాధులు బాగు చేశారు. ఇక్కడ యేసు సుదర్శన ద్వారా దేవుడు కుష్టి వ్యాధులు కూడా బాగు చేస్తున్నాడు. చీములు రసులతో కారిపోతూ వాసనలతో ఉన్నవాళ్ళు, మురికి కొంపు కొడుతున్నటువంటి వాళ్ళు అప్పటికప్పుడే సంపూర్ణమైన విడుదల. హల్లెలూయా. ప్రభు అన్నాడు ఆవగిందంతా, అంటే ఆవగిందంటే అన్ని కూర మొక్కలు కూడా అన్నిట్లో కూడా అది చాలా చిన్నదంట. అంత విశ్వాసం నీ హృదయంలో ఉంటే ఒక పెద్ద కొండను చూసి కూడా వేళ్లతో లేచి సముద్రులు పడిపోదు కాకంటే పడిపోద్దంట. చప్పలు కొడదాం, ఒకసారి చప్పలు గట్టిగా కొడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనకి విశ్వాసము కావాలి, అది నీలోనే ఉండాలి. ఆమేన్. యేసు నాలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న నిరాశ అనే ఆత్మను యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇదిగో యేసు ప్రభువారు తన 12 శిష్యులను పిలిచాడు, మినిస్ట్రీకి పంపించేశాడు, వాళ్ళకి అధికారాన్ని ఇచ్చేశాడు. ఆ అధికారాన్ని తీసుకుని శిష్యులందరూ కూడా వెళ్ళిపోయారు సువార్తను ప్రకటించడానికి. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుందో, దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుందో, అక్కడ ప్రజలు మేలులు పొందుకుంటున్నారు. హల్లెలూయా. ప్రజలు మేలులు పొందుకుంటున్నారు. దయ్యాలు వారికి లోపడుతున్నాయి, దయ్యాలు వారికి లోపడుతున్నాయి. రోగాలు ప్రజలు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఇదిగో సమస్త బలహీనతలు అక్కడ పారిపోతున్నాయి. హల్లెలూయా. ఇదిగో గుడ్డివారు, గుడ్డివారు, మోగవారు, అనేకమైన బలహీనతలు కలిగినటువంటి వారు అద్భుతంగా అప్పటికప్పుడే స్వస్థత పొందుకుంటున్నారు. ప్రజలు మేలులు పొందుకుంటారు. ఈరోజు రోగుల కొరకు ప్రార్థన చేస్తుంటే రోగాలన్నీ తగ్గిపోతున్నాయి, రోగాలన్నీ తగ్గిపోతున్నాయి. హల్లెలూయా. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ నేను నడవలేని పరిస్థితి, అసలు నీరసంగా. అసలు సాటర్డే ఇక్కడ హాస్పిటల్కి వచ్చే రోజే, ఫ్రైడే రోజే నేను చనిపోతానేమో అనుకున్నాను. నా బాడీ పొజిషన్ అలా ఉండే, మొత్తం డొక్కలు లోపల పోయి రక్తం అంతా లోపల లోపల ఫిట్ చేసేసి అసలే నడవలేని పరిస్థితి. ఇందులో కిడ్నీలోపి ప్రాబ్లం ఉంది నాకు, లివర్ మొత్తం డ్యామేజ్, కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఆ టెస్టింగ్ చేయించుకొని సాటర్డే రాండని అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పటి వరకు ఈమె నాకు స్నానం చేయించేది 10 ముందు. ఆ రోజు వరకు, ఆ రోజు నేనే స్నానం చేసుకొని రెడీ అయిపోయి సరే వెళ్దాం పదా అన్న. చర్చే కదా, దేవసేవకుడే కదా అని చెప్పి వెళ్దాం పదా అని ఎట్లను చదవకు నాని ఇక్కడ వరకు వచ్చేసిన ఇంకా ఆటోమేటిక్గా. ఇక్కడ చూస్తుంటే, కొన్ని సాక్ష్యాలు చూస్తుంటే నాకు ఎంతో విచిత్రంగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు మరి ఏమైందా అంటే, ఈటీట సంగతి సార్ మరి ఇట్లా నాకు లివర్ డ్యామేజ్, నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళినా చాలా 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, గాంధీ హాస్పిటల్ పంపిస్తారు, మళ్ళీ మొదటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, మరి ఇది పరిస్థితి అని చెప్తే సరే లేను దిగులు పడక అన్నీ పోతాయి అనేసి ఆయన మాటల్లోనే నాకు ఎంత సంతోషం అనిపించింది. ప్రేయర్ చేయకుండా మళ్ళీ తర్వాత ప్రేయర్ చేస్తే నాలో ప్రేయర్ చేసేటప్పుడు ఆ కార్యం అనేది దేవుని యొక్క శక్తి అనేది నాలో ప్రభావం అనేది కనబడేది లోపల నాకే. అప్పుడు ఈడ్కించాడు నడవన్నాడు. నడవని వరకు నేను అసలు అప్పుడు నేను మామూలుగా ఇట్లా నడిచేటోని మామూలు అలాంటిది నేను పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వచ్చాను. ఆమేన్. ఇది మూడో వారం. మళ్ళా నెక్స్ట్ వారం వచ్చి పోయిన వారం వచ్చేసరికి చాలా మట్టుకు చాలా తగ్గిపోయింది నాకు. మళ్ళా ఈ వారానికి వచ్చే వరకు నాకు చాలా మట్టుకు క్లియర్ అయింది. నిజంగా దేవుని కృప అండి ఇదంతా. హల్లెలూయా. పైకి వచ్చేసే స్పీడ్గా వచ్చేసే ఎంత కృప, ఎంత కృప. అసలు ఈ మాటలు ఆయనకి తెలవదు తెలుసా కదమ్మా, పిలుస్తుంటే వచ్చేస్తున్నాడు. అసలు ఈయనకి 3 సంవత్సరాలమ్మా, మొత్తం 3 సంవత్సరాలుగా క్యాలీ లేదు, అంటే మైండ్ లేదు ఈయనకి. 3 సంవత్సరాలుగా మైండ్ లేవు. ఇంకా చూడు నడు. అసలు మీరు ఇక్కడికి వచ్చిన రోజున పట్టుకుని వచ్చారా? అవును, పట్టుకొని వచ్చాం. ఏది వీళ్ళమ్మగారు ఈమెనా మీ ఇద్దరు ఇలా చేతులతో పట్టుకుని వచ్చారు?
ఏ నేను ఈ తల అయితే మొత్తం మాడిపోయింది. తలక దించుకో చూపించు తలక ఆదిగో. ఈ అన్ని కురుపులండి మొత్తం పుండ్లు వెనక కూడా. వెనక తిరుగమ్మా, వెనక తిరుగు, లేపు నిలబడు. ఎంత అంత అద్భుతంగా మాడిపోయింది చూడండి. నిన్న ఒక వీడియోలో మీరు చూస్తారు, సుత్తుతో కొడితే తలకాయ మొత్తం రక్తం వచ్చేసి చీమొచ్చేసి ఎట్లా ఉంటుంది అట్లా ఉన్న తలకాయ ఒక్క వారంలో, శనివారం టు శనివారం కల్లా కురుపులన్నీ మాడిపోయినాయి చేపలు కొట్టాలి గట్టిగా. ఎంత క్లియర్గా తలకాయ అయిపోయిందో చూడండి, ఎంత క్లియర్గా. ఆమె అసలు హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారమ్మా, నేను హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు, తలలో రక్తం గూడు కట్టింది, ఈ అబ్బాయికి అయితే మాకు తెలియదు, మాత్రలన్నీ ఇచ్చి ఇచ్చి మాకు సరిపోయినది, ఇంకెక్కడికన్నా వెళ్ళండి అన్నారు. చూడండి కంటి చూపు కూడా వేరే ఉండే కదా, చూసేవాడా? కంటి చూపు కూడా కొంచెం మసక మసకు వచ్చేది. ఇప్పుడు చూపు కనపడుతుంది, మాట వినేవాడా, ఏదైనా పిలుస్తుంటే పలికేవాడా? ఆ మాట వినపడుతుంది కానీ మనకు తిరుగు చెప్పలేకుండా. అదే ఇప్పుడు నేను పిలిచినప్పుడు ప్రశాంతంగా వచ్చాడు. అంతకుముందు అంటే మైండ్ పోయిన ఆయన భార్య అని ఏదో మీద పడి కొట్టినట్టుగా ఏదేదో పిచ్చి పిచ్చిగా అలా చేసిన మనిషి ఈయన మేస్త్రండి. ఇట్లా అయిపోయాడు. ముగ్గురు పిల్లలమ్మా నీకు? ఇద్దరు కొడుకులు ఒక కూతురు. అలాంటిది ఆ బిడ్డ కూడా 3 సంవత్సరాలుగా ఈయనతో పడలేక నిన్న కూడా వీక్లో అలా కూర్చుండిపోయి కింద పడుకుండిపోయాడు. ఇవాళ కుర్చీలో హాయిగా కూర్చుని తేటగా కూర్చుని ఎంత కృప, హల్లెలూయా. నిజంగా చెప్పు, అదే డాక్టర్లు అనుకుంటే ఈమె బతుకుతాడా చచ్చిపోతాడా? చనిపోతాడు అనుకున్నాను సార్. చనిపోతాడు అని నీకు డౌట్ అయితే అదే ఉంది కదా? డౌట్ అయితే అదే బ్రతకతా. ఎందుకంటే కుళ్ళిపోతుంది కదా తలక, ఎందుకు అనుకున్నావు చనిపోతాడని? ఎనకు మన మైండ్ లేదు కదా, మైండ్ లేదు. ఇంకా తలకాయలు కురుపులు రోజుకు రోజుకి పెరిగిపోతున్నాయా? తలలో పుండ్లు ఎక్కువ అవుతున్నాయి పోతున్నాయి, మళ్ళా అవి బాగయ్యేటట్లేదు. ఈయనైతే నాకు నమ్మకం లేదు అనుకున్నాను సార్. అనుకున్నారు అది, చేతిలో డబ్బులు లేవు, తర్వాత కురుపులు చూస్తే పెరిగిపోతున్నాయి, ఆ చీమలు కారిపోయి రసీలు కారిపోతే చిరాకు వచ్చేది కదా. అలాంటిది చిరాకు వచ్చిన ఈ మనిషి పూర్తిగా అసలు రక్తం ఎక్కడ కూడా కురుపు కనపడతలేదండి, ఎక్కడ కురుపు కనపడట్లే, మొత్తం తలకాయ అంతా అమ్మ పూర్తిగా తగ్గిపోయినాయి కదా. తగ్గిపోయింది. వీడియోలో మనం కళ్ళారు చూస్తాం కదా, ఎక్కడ ఎర్ర పుండు అనేది ఉందా? లేదయ్యా. మొత్తం తలకాయ అంతా చూడండి, ఎర్ర పుండు అనేది లేనే లేదు. ప్రభుకి మహిమ కలుగునుగాక. ఇంత మంచి దేవుడు మన దేవుడు. ఆమేన్. ఏ ఊరమ్మ మీది? మాది గిద్దలూరు దగ్గర కొమరోలు. కొమరోలు గిద్దలూరు దగ్గర. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా ఈ బాధ పడుతున్నారు? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి వచ్చినాయి. ఇలా 3 సంవత్సరాలు ఇక తగ్గిపోతు ధైర్యంగా ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడును గాక. ఆమె ఈ సహోదరుడు 2 కిడ్నీలు ఖరాబ్ అయితే 2 వారాలుగా వస్తున్నాడు, దేవుడు కార్యం చేశాడు. ఇప్పుడు ఎలాగున్నావు? బాగుంది. ఓకే. లత్తగారు కూడా వచ్చింది మీ బాబు. అబ్బాయి ఎట్లా ఉన్నాడు? పర్లేదా? చెప్పులు కొడతాం గట్టిగా. 2 కిడ్నీ ఖరాబ్ అయ్యి మరి ఆ బిడ్డ డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఇక్కడ దేవుడితో ఆత్మకార్యం జరిగించాడు. పోయిన వారం తమ్ముడు మంచి సాక్ష్యం ఇచ్చాడు అన్న, అక్కడికి వచ్చాక ధైర్యం వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నారు. 2 సంవత్సరాలుగా రోజుకి ఎన్ని గోళీలు అయ్యా రోజుకి? 20 గోళీలు. ఇప్పుడు వేసుకున్నావా? కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు 3 వారాలయ్యింది నేను వచ్చింది, 3వ వారం. చప్పులు కొట్టాలి గట్టిగా. 2 కిడ్నీ ఖరాబ్ అయ్యి డయాలసిస్ జరుగుతున్న బిడ్డ 20 గోళీలు మాని ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థతతో ఉన్నాడు. ఎక్సెప్ట్ అవసరం లేదు. హల్లెలూయా. సూర్య బాబా మీ పేరు? ఏం పని చేస్తారు? విఆర్ఏ. సూర్యబాబు విఆర్ఏ. ఇది 3వ వారం మీరు వచ్చి. ఏమేమి సమస్యలు ఉన్నాయి మీకు? అసలు కాళ్ళవాపులు, గుండె లోపల అవయవాలు మొత్తం ఖరాబ్ అయినాయి. మొత్తం అవయవాలు ఖరాబ్ అయిపోయింది చెప్పారు. ఏ హాస్పిటల్? అది గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ఇక్కడ 3వ, ఇది ఇవాళ 3వ వారం. 3వ వారం. ఆదివారం ఒకసారి ప్రార్థన చేస్తే చెమటలు వచ్చేసి బాగా ఇదైనాయి కదా. అవునయ్య. ఎట్లా ఉన్నావు ఈరోజు? హ్యాపీగా ఉన్నావా లేదా? హ్యాపీగా. ఆక్సిజన్ లేదే మనిషి బయటకు రాలేడు. విఆర్ఓ గారు. అవునయ్య గారు. ఈరోజు హ్యాపీగా ఉన్నావు? హ్యాపీగానే ఉన్నాయ గారు. బలము శక్తి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఓన్లీ బాడీలో ఉన్న కొన్ని రోగాలు ఫ్రీ అయిపోయినాయి కదా. ఇబ్బంది అయితే లేదు కదా? ఇబ్బంది ఏం లేదు గారు. 2 వారాలు టాబ్లెట్ కూడా వాడుతున్నాను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎందుకంటే డాక్టర్లు చెప్పారు విఆర్ఓ గారికి అన్ని అవయవాలు పాడైపోయి నువ్వు చనిపోతావని. అంతే దాని అర్థం. అవునయ్య గారు. ఇక్కడ నేను చెప్పాను, నేను చనిపోవాయా ఇక్కడ స్పాన్సర్ చేయి, నేను చూసుకుంటా కథ అన్న. వితౌట్ మెడిసిన్ అని చెప్పా, అంతేనా? అవయవాలు అన్నీ పాడైపోయి బ్రతకో అని చెప్పిన వ్యక్తి అయినా ఆ రోజు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని
ఆపు శాపలు పడ్డాడు. ఈరోజు ఆయన నిలబడి, భార్య మీ భార్య కదా అండి, ఎట్లా ఉన్నాడు మీ భర్త ఈ వారంలో? చాలా బాగుంది అయ్యా గారు. చాలా బాగుందా? హాస్పిటల్ ట్రీట్మెంట్ బాగుందా? పాస్టర్ గారిది బాగుందా? నేనేమన్నా మీ భర్త కోసం ప్రార్థన చేశానా? వచ్చి ముట్టుకున్నానా? ఒక మాట చెప్పాను, బాగుపడతావు అన్ని బాగైతే అని చెప్పానా? చెప్పిన. ఇంకేం మాట్లాడలేదు కదా? చాలా కష్టాల్లో ఉండి, అప్పుల్లో ఉండి, బాధల్లో ఉన్నారు. బ్రతికినట్టే నమ్మి ఆయన ఇంకేమైనా ఉందా భయ? బ్రతికినట్టేనా? చెప్పులు కొడుతుంది గట్టిగా, చెప్పులు కొడుతుంది గట్టిగా. కూర్చోండి కూర్చోండి. నేపాల్ నేపాల్కి మైకి ఇవ్వండి ఒకసారి. నేపాల్ ఇప్పుడు ఉందా? ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నీకు? కడుపులు వాటర్ ఉందా? కొంచెం. ఇంకా మిగతా ఏమి ఉందా ఇంకా ప్రాబ్లమ్స్? ఇంకా మిగతాది ఇంతకుముందు నిద్ర పోయేది కాదు, ఇప్పుడు మంచిగా నిద్ర మంచిగా నిద్ర వస్తుంది. ఇంకా కొంచెం తినగలుగుతున్నాయి, ఇంతకుముందు వాంతింగ్ అయ్యేది, ఇప్పుడు తింటున్నా వాంతింగ్ ఇప్పుడు అవట్. అంటే దాదాపుగా స్వస్థతకు దగ్గర వచ్చేసావు కదా, కాన్ఫిడెంట్ వచ్చేసిందా? ఇంకేమన్నా వచ్చింది సార్. ఈ సాటర్డేకి నేను ఇంత మిగతా క్లోజ్ చేసేస్తున్నాను, సరేనా? ఇంకా టాబ్లెట్స్ మింగడం లేదు మీరు చెప్పినట్టు. అప్పుడు ఎన్ని టాబ్లెట్లు మింగేవాళ్ళు? అప్పుడు 3 డైలీ. దీనికో ఇల్లే వర్కేవో, దీనికో లివర్ క్యాన్సర్కి. ఇప్పుడు ధైర్యం అయితే వచ్చేసింది కదా, లివర్ హీల్ అయిపోయింది, నో ప్రాబ్లం, నో డౌట్. అది లేదంటే నువ్వు కొంచెం సాల్ట్ తగిలితే నీకు ఏమైతే, కొంచెం సాల్ట్ తగిలితే స్టమక్ పెయిన్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ స్టమక్ ప్లేన్, ఓకే ప్లేన్ వస్తుంది. ఇప్పుడు దాదాపుగా తింటున్నావా లేదా? కొంచెం కొంచెం తింటున్నా సాల్ట్. రైట్, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ది లార్డ్. ఒక 3 రోజుల క్రితం వేరే, ఇప్పుడు వేరే. దేవుడు ఈ బిడ్డను దీవించును గాక. కూర్చోండి కూర్చోండి. అందు ప్రియమైన సహోదరి సహోదరులకు మనవి, ప్రతి శనివారం ఎంత బలహీనులైనా, ఎలాంటి వ్యాధి కలిగినటువంటి వారైనా, ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు వారిని తీసుకుని రండి. ప్రభు చేస్తున్న ఎన్నో అద్భుతాలు మేము మీకు చూపించగలుగుతున్నాం, దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు ఆ స్థలానికి వచ్చి ఆ రోగిని తీసుకుని ఆ స్థలానికి వచ్చి స్వస్థత పొంది సంతోషంగా మీ గృహాలకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. చాలామందికి గుర్రంగూడ అడ్రస్ అంటే అది ఒక విలేజ్ అనుకుంటున్నారు, దయచేసి విలేజ్ కాదు, ఎల్బి నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళే హైవేలో మెయిన్ రోడ్లో యేసు ఆశ్రయపురం ఉన్నది. జేబీఎస్ నుంచి 279 బస్సు ఇబ్రహీంపట్నం అంటుంది. ఎవరిని అడగన అవసరం లేదు, మెయిన్ రోడ్లో యేసు ఆశ్రయపురం బోర్డు ఉంటుంది. ఈరోజు ఎంతోమంది ఇళ్ల దగ్గర పేషెంట్స్, ఎంతోమంది బలహీనమైనటువంటి బిడ్డలు ఇంటి దగ్గర భోజనం చేయని వాళ్ళు ఇక్కడ వచ్చి భోజనం చేసి సంతోషంగా వెళుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.